నమస్కారం బాబు బట్టలు అమ్ముతున్నాడు మేము బట్టలు అల్లుకున్నాడు మాకు ఏ అతిగతి లేదు మమ్మల్ని లావుడబ్బు నుంచి కాణించి మా బట్టల ధర కూడా పడిపోయింది మా ఇంట్లోకి వెళ్ళేది మాకు పెట్టేవాళ్ళు ఎవరు వంటలేదు బాబు మాకు ఏది అతిగతి ఉండి ఇంట్లోనే ఉండిపోతున్నాము మాకు ఏదైనా సాయం చేసి మీరు మా రుణం తీర్చుకోమని అనేసి మేము అడుగుతున్నాం బాబు మాకు అతిగతి లేదు మాకు ఏ ఇళ్ళం పెళ్ళినా కానీ మాకు ఒక రూపాయి వచ్చే ఆదాయం కూడా లేదు బాబు మీరే చేయండి బాబు మాకు ఏదోటి మోళి గారు ఇచ్చిన ఏదో రూపాయి పాప తిన్నాము ఇంకా అక్కడి నుంచి ఇళ్ళల్లో పడే ఉంటాం ఎవరు చేసేవాళ్ళు మాకు ఎక్కడికి వెళ్తానికి కూడా అవకాశం లేదు ఎటన్నా వెళ్ళినా కానీ మాకు పోలీసు వాళ్ళు తవరైతే అతన్నారు మాకు ఏ అవకాశం లేదు మీరే మాకు ఏదో దావ చూపించి మాకే ఏదో ఒకటి సాయం చేయమండి కవర్లు వచ్చిన కవర్ బుట్టలు అమ్ముకునే వాళ్ళకి కవర్లు వచ్చినాయి కవర్లు వచ్చిన కానీ పడిపోయాము అది కూడా ఏమి అది లేదు కతి లేదు మీరే మాకు ఏదైనా సాయం చేసి మరొకరం తీసుకోమని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రాధాయపడి అడుగుతున్నాం స్వామి మేము చేస్తున్నాం స్వామి మీరే చేయాలి స్వామి సార్ మరి వీళ్ళందరూ ఈ వ్యాపారం మీదే బతికిదేరు సార్ బిడ్డలు పెంచుకోవాలన్న ఏదైనా ఈ బుట్టల మీదే కొంతకాలంగా కవర్లు వచ్చి వ్యాపారం పడిపోయింది సార్ మాకు వ్యాపారం పడిపోయి జీవనాధారం కోల్పోయాం మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ కవర్లు బ్రాండ్ చేశాక మా చెప్పులు ఈ బుట్టలు కొంటాం చేశారు మార్కెట్లో మిరపకాయలకే కానీ మామిడికాయలకే కానీ పచారిపు కొట్లకి కానీ హోటల్ భోజనం హోటల్లే కానీ ఏదైనా ఈ తాటాకు బుట్టలు కొనేవాళ్ళు సార్ ఇప్పుడు ఈ లాక్డౌన్ వచ్చాక బుట్టలు కొనేవాళ్ళు ఎవరో లేరు మాకు వ్యాపారం ఏదీ లేదు మా అందరు దయించి మా అందరిని ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుకున్న మోదీ గారికి ముఖ్యమంత్రి గారికి స్వచ్ఛంద సంస్థల వారికి ఎవరైనా వచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నాను కొట్లాలిపోయిన వాటలకు కానీ మేదరోడ్ కానీ వీళ్ళందరికి అమ్ముకున్నాడు ఈ రోజున లాక్డౌన్ వచ్చిన కానిచ్చి అసలు బుట్టలు కొనే దిక్కే లేదు మా పిల్లల గురించి చూసుకుంటే మా పిల్లలేమో గొంతుని కాడ పాత పని చేసేవాళ్ళని అక్కడ పని చేయనిస్తా మా బుట్టలు సేల్ అవుతున్నాయి మరి మేము ఎలా బతకాలి బాబు మీరే మాకు సాయం చేయాలి అమ్మా గత్తే అంటే ఏదో ఇంటికి 3 కేజీలు 2 కేజీలు బియ్యం ఇచ్చి అయితే అవి తిని అవి ఎంతకాలం బియ్యం అంటే తింటాం మరి మా కూరకి టీబుల్కి టీకి కౌలిస్తారు మా పిల్లలకి పని లేదు మాకు పని లేదు మీ ప్రభుత్వం తరఫున మాకు ఏమన్నా సాయం చేస్తే మీ వల్ల మేము ఏదో కొన్ని గంజినీలు దాటాము 2 నెలలు మట్టి మేము అల్లాడిపోతున్నాం బయటికి వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళలేక మాకు ఎవరు మమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేరు మాకు సాయం చేసేవాళ్ళు లేరు మేము ఒక దానాదిలాగా లోన్ పడిపోయి మగ్గిపోతున్నాం ఈ అల్లిన బుట్టలు అల్లినట్టే అట్ట ఉండిపోయింది బయటికి వెళ్తలే మేము ఎలా తినాలి మా ఆర్థిక పరిస్థితి ఏంటి మా దయచేసి మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకేదో మీ కోసం సాయం చేయండి నాదులు లేరు ఒకనొక టైంలోని మరి భోజనంకే కానీ మామిడికాయలకే కానీ మరి ఎండుమిర్చికే కానీ ఈ బుట్టలు తీసుకెళ్లేవారు మరి గత 10 సంవత్సరాల నుండి పడిపోయింది మరి మహానుభావుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కవర్ బ్రాండ్ చేసిన తర్వాత మరి కొద్ది గొప్ప వెళ్తున్నాయి అంత భారీగా ఏమి వెళ్తలేదు మరి అది కూడా ఈ లాక్డౌన్ నిమిత్తంగా అది కూడా కష్టమైపోయింది మరి రెక్కాడితే డొక్కాలని పరిస్థితి బాగా పేదరికం మాది మరి ఇది చూసినట్టు వారు ఈ వైరల్లో అయినా ప్రతి ఒక్క బిడ్డ ఇది చూసినట్టు వారు ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చిన్నలు మరి ఆర్థికంగా వీరికి సాయం చేస్తారని మరి ప్రభుత్వాలను కోరుకుంటున్నాం సేవా సంస్థలను కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఈరువైపు ఒక్కసారి చూడండి కొద్దిగా సాయం చేయమని మేము చేసిన సహాయం మేము చేశాము మేము ఆర్థికంగా నలిగినట్టు వారమే మాకు కలిగిన దాంట్లో ఏదో మేము సాయం చేస్తున్నాము మరి మీరు కూడా వీరికి సాయం చేస్తారని మరి మరి మనం చేసుకుంటున్నాం